తెలంగాణ బీజేపీ అప్రతిహతంగా ముందుకు వెళ్తున్న సందర్భం కనిపిస్తోంది. బండి సంజయ్ ఎప్పుడైతే పార్టీ పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి కూడా పార్టీ అనేక విజయాలు నమోదు చేసుకున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఏదైతే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భం కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని అవకాశాలను వినియోగించుకున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని విజయ తీరాలకు నడిపించారు బండి సంజయ్. ఆ తర్వాత 38 రోజులు పాదయాత్ర చేసి అనేక ప్రజా సమస్యలను తెలుసుకున్న సందర్భం కనిపిస్తోంది. బండి సంజయ్ ఎప్పుడైతే పార్టీ పగ్గాలు చేపట్టారో పార్టీలో ఒక ఉత్సాహం, ఒక ఊపు వచ్చిన సందర్భం కూడా కనిపిస్తుంది. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం కూడా ఇటు కార్యకర్తలు పార్టీ శ్రేణులతో కిటకిటలాడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్ అనేక విజయాలను పార్టీకి సమకూర్చి పెట్టారు, పార్టీకి తీసుకొచ్చారు అనే ఒక చర్చ కూడా ప్రజల్లో ఉన్న సందర్భం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ చాలామంది నాంపల్లి ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నారు. అసలు బండి సంజయ్ ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ విధంగా పార్టీ ముందుకు వెళ్తుంది, ఎన్ని విజయాలు నమోదు చేసుకుంది, అసలు సామాన్య కార్యకర్తలు ఏ విధంగా భావిస్తున్నారు? 2 సంవత్సరాల టర్మ్ అంటే మామూలు విషయం కాదు. ఇటీవల జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దాదాపు 47 స్థానాలు కైవసం చేసుకుందంటే ఆ గెలుపులో భాగస్వామ్యం కూడా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అసలు ఏం బండి సంజయ్ 2 సంవత్సరాలు టర్మ్ పూర్తి చేసిన సందర్భంగా ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యకర్తల మూడ్ సార్ చెప్పండి, బండి సంజయ్ ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భం ఎలా అనుకుంటున్నారు కార్యకర్తలు, పార్టీలో ఎలా ఊపుంది? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విజయ దుమ్దుమ్ది మోగిస్తున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రజలకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికి తెలుసు. ఏ ఎలక్షన్ వచ్చినా రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గెలుపే తప్పితే ఈరోజు ఓటమని తెలియనటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తాం. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈరోజు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, దట్ ఇస్ దానికి కారణం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ కార్యకర్త కాపాదు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు. మారుమూల గ్రామంలో ఏ కార్యకర్త కాపాదు వచ్చినా, మారుమూల మండలాలలో ఏ యొక్క సమస్య వచ్చినా ఇమీడియట్లీ స్పందించేటటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయనికే శాయశక్తుల కృషి చేస్తున్నటువంటి మహానాయకుడు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. నిన్ననే జరిగినటువంటి 5 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయం. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కేసీఆర్ గారిని కథం చేసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. బండి సంజయ్ ఏదైతే పదవీ బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి పార్టీలో ఒక రకమైన ఉత్సాహం అయితే కనిపిస్తోంది, ఎవరు అవునన్నా కాదన్నా. ఆయన పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు, అవునంటారా కాదంటారా? 100% కరెక్ట్ సార్. అతను పాదయాత్ర స్టార్ట్ చేసినాక తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కొత్త ఊపు వచ్చింది, కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తేవడానికి ఆయన యొక్క కృషి అనేకమని తెలియజేయడం జరుగుతుంది. మేము కూడా ఆయన విన్నట్టుండి భారతీయ జనతా పార్టీని తెలంగాణ తేవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నగారికి శుభాకాంక్షలు 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా. సరే ఏం చెప్తారు, బండి సంజయ్ 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది, రాజకీయంగా ఒక అప్రతిహత ప్రయాణం కొనసాగిస్తుంది భారతీయ జనతా పార్టీ, ఒక సామాన్య కార్యకర్తలో సామాన్య పార్టీ శ్రేణిలో కూడా ఒక రకమైన ఉత్సాహం, ఏం చెప్తారు? బండి సంజయ్ గారి నేతృత్వంలో తెలంగాణలో ఒక సాధారణ కార్యకర్త, బూత్స్థాయి కార్యకర్త కూడా ఈ రాబోయే రోజులలో 2023లో ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో అధికారం లక్ష్యంగా పనిచేసే, ఒక మానసికత నిర్మాణం చేసే ఒక గొప్ప నేతృత్వం కలిగిన వ్యక్తి బండి సంజయ్ గారు. ఒక సాధారణ కార్యకర్తని ఈపు మీద చేపెట్టి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పనిచేసే, ఒక మానసికత నిర్మాణం చేసే పద్ధతిలో వారు ఏదైతే మార్గదర్శనం ఉన్నదో దానివల్లనే సమాజంలో మొత్తం కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఒక ఉన్నతమైన అగ్రవర్గాలకు మనకు సంబంధించిన పార్టీ అని ఒక భావన ఉండేది సమాజంలో. అది కాదు, సమాజంలో సర్వాంగీణ అన్ని వర్గాల వారు కూడా ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల ఆకర్షితమై పనిచేయడానికి అందరి మార్గదర్శనం చేసి ఈరోజు
ఒక విశాలమైన దృపదంతోని రాజ్యాధికారం దిశలో తీసుకుపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బండి సంజయ్ గారి వారి వల్ల సాధ్యమైనది. వారి నేతృత్వంలో ఖచ్చితమైన విశ్వాసం ఉన్నది. 23లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ అండి. అదే పరిస్థితి రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేయడమే కాకుండా పార్టీని బలోపేతం చేయడంలో ఒక కీలక పాత్ర పోషించారు బండి సంజయ్ అనే అభిప్రాయాన్ని వీళ్ళందరూ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీని గెలుపు దిశగా కూడా ప్రయాణింపజేసిన ఒక కీలక వ్యక్తి బండి సంజయ్ అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 2023 సంవత్సరంలో ఖచ్చితంగా పార్టీ విజయం సాధిస్తుంది, తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేస్తుందనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇతర అధికార టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర పార్టీలకు కానీ ఒక ధీటైన సమాధానం ఇవ్వగలిగే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ బండి సంజయ్లో కనిపిస్తాడనే అంశాన్ని చెప్పడమే కాకుండా ఒక రాజకీయ లక్షణాలున్న నాయకుడిగా కూడా బండి సంజయ్ ఉన్నారు. అందుకే ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక పటిష్టమైన స్థాయికి ఎదిగింది అనే అంశాన్ని కూడా వీళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బండి సంజయ్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీళ్ళందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా బండి సంజయ్ పనిచేస్తారనే అంశాన్ని కూడా వీళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.